ప్రార్థన చేసుకుందాం సార్. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడ, సకల యుగములకు రాజయుండి ఆక్షయుడైన, మృతుల నుండి లేచిన మహాదేవుని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకే వందనాలు ప్రభువ. డాక్టర్ కె మహర్షిని బట్టి, సాలిం ఇజ్రాయెల్ పాస్టర్ గారిని బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినమున మాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు మరొక్కసారి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మేము నేర్చుకుంటున్న ప్రభువ, ఇదిగోనైనా ఈ మ్యూజిక్ ని ప్రభువ మీరే ఆశీర్వదించి మీరే మాకు తోడుగా ఉండి మీ ఆత్మ మా మధ్య ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువ. ఆర్సీ గారికి మీరు ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి ప్రభువ, మంచి జ్ఞానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం ప్రభువ. మాకు కావలసిన ఏకాగ్రత, మాకు కావలసిన ప్రభువ ఇదిగో జ్ఞానాన్ని మీరే మహర్షి గారి ద్వారా మాకు సంగీతాన్ని అందిస్తున్నందుకు మరొక్కసారి మీ సన్నిధిలో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం ప్రభువ. ఇరువురికి మీరు ఇచ్చిన ఆ జ్ఞానాన్ని బట్టి, ఆ తలంపును బట్టి, ఆ భారాన్ని బట్టి, ఆ ప్రయాసను బట్టి మరొక్కసారి మీ సన్నిధిలో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఇదిగో ప్రభువ మేము సంగీతం నేర్చుకుంటుండగా ప్రభువ మీరే మా మధ్య ఉండి మీరే అధ్యక్షులుగా ఉండి మమ్మల్ని నేర్పించమని మహిమ ఘనత ప్రభావం మీ ఒక్కరికి ఆరోపించుకుంటూ అతి త్వరలో రానయున్న యేసు క్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. 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 రైట్. సువర్ణ రాజు రాజేష్ గారు వెల్కమ్. నమస్తే. మోజేస్ గారు వచ్చారు. నమస్తే సార్. మోజేస్ గారు మైక్ ఓపెన్ చేస్తారా? ఓపెన్ చేశాను సార్. చెప్పండి సార్. ఏం లేదు సార్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రస్తుతం నేను హైదరాబాద్ లో ఉన్నాను. ఓకే సార్. రాజేష్ గారికి తెలుసు నేను కూడా యునైటెడ్ మెంబర్షిప్, యునైటెడ్ చర్చ్ మెంబర్షిప్ నే. ఓకే అండి. రాజేష్ గారి ద్వారా వస్తున్నారు ఒక్కొక్కరు. అదే మోజ్ సార్ మళ్ళీ మైక్ మ్యూట్ అయిపోయింది సార్. మళ్ళీ మ్యూట్ అయిపోయింది. అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ అండి. మ్యూట్ అయిందండి. మళ్ళీ అదే మ్యూట్ అన్మ్యూట్ లోకి వెళ్ళిపోతుంది. అన్మ్యూట్ లోకి వచ్చింది అప్పుడు. మళ్ళీ మళ్ళీ ఓపెన్ చేయండి సార్. మోసారు అంటే స్క్రీన్ కొన్నిసార్లు తిరిగిపోతే ఆటోమేటిక్ గా మ్యూట్ మీద చేయబడుతుందండి. చూడండి సింగింగ్ స్టార్ట్ చేద్దాము సార్. సౌమ్యతో స్టార్ట్ చేద్దామండి. ఒక కీర్తన మొదలు పెడతాం. సౌమ్య కీర్తనతో మొదలు పెట్టి వేళ మంచి మంచి కీర్తన మనం చేసినవి మీరు చెప్తారా? ఏదో ఒకటి నేను ఏదో ఒకటి చెప్పనా? దేవుని ప్రేమ ఇదిగో ఉందా? సరి సని పని సరి సరి గరి స ఉందా దగ్గర? అది లేదా దేవుడి ప్రేమ లేదా? రైట్. ఓకే
స్పీకర్ ఉందా పాడు కౌరి గరి గౌరీ పమగాద పమ పాలా కౌరి గరి నీస నిదని సా గౌరీ పమగా గాగ పాద ప నీస నిద పద నీద పమ పద గాద పమ గారి గరి నీస నిద నిసా గారి పమగాండర్ఫుల్ వండర్ఫుల్ ఏ రాగం కళ్యాణి రాగం అంటు కళ్యాణి సవాల్ చెప్పు అయ్యో మరి అదే స్వరాలు కూడా చెప్పాలి సర్జభం చతుశ్రుతి రిషభం అంతర్గాంధారం నెక్స్ట్ ఏ మధ్యము ప్రతి మధ్యము పంచమం చతుశ్రుతి దైవతం కాకల నిషాన్ అంటే శంకరాభరణం రాగానికి కళ్యాణి రాగానికి మా తేడా అంతే ప్రతి మధ్యమం ఒక్కటే తేడా శంకరాభరణంలో శుద్ధ మధ్యమం వస్తుంది కళ్యాణిలో ప్రతి మధ్యమం వస్తుంది ఈ రెండు రాగాలకి ఆ ఒక్క నోటు తేడా అది కావాలి మనకి వెంటనే రాగం పేరు రాగంలో వచ్చే స్వరాలు ఇవి చాలా అవసరం శాస్త్రం కనుక సంపూర్ణ రాగం సంపూర్ణ హెప్టాటానిక్ రాగ మేళకత్త సంపూర్ణ మేళకత్త రాగం కళ్యాణి ప్రతి మధ్యమ రాగం సో శుద్ధ మధ్యమ రాగాలు 36 ప్రతి మధ్యమ రాగాలు 36 మెయిన్ శంకరాభరణం ప్రతి శుద్ధ మధ్యమ రాగం అలాగా నోట్స్ ఆ డిఫరెన్స్ కూడా తెలుసుకుంటూ ఉండాలి ఒకసారి పాడినప్పుడు శంకరాభరణంలో ఒకటి పాడుకుని గప మగ మా అక్కడ శుద్ధ మధ్యం గప మగరి సని సా పాడది గప మగరి సని సా గ గ ప గ మరి గ గ ప మగరి ని గ మగరి ని సా గప మగరి సని సా గ గ గ మరి గ గ ప మగరి ని గ మగరి ని సా శంకరాభరణం కదా ఆ ఫీల్ కావాలి మనకి గ ప మ గ రి స ని సా గ గ మళ్ళీ పాడు సా గ గ గ మ రి గ గ ప మ గ రి రి గ మ గ రి ని స దానిలోనే రిధమ్ ఉంది పాడు సా గ గ గ మ రి గ గ ప మ గ రి రి గ మ గ రి ని స గ ప గ గ స స ని త ని స గ ప ప గ ప స ని ప గ ని స ప మ గ మ రి గ గ ప మ గ రి స ని స గ గ గ మ రి గ గ ప మ గ రి రి గ మ గ రి ని స హలో బడ యే హో యెహోవనామోర తాళించెను తన మహాదయను నను గణించిరు యెహోవనామోర తాళించెను తన మహాదయను నను గణించిరు అహర్నిశల నీనహీనుడగున సుహాయనిడు త్వని గ్రహించి మణి పేరు
దుహాయ నేడు ధ్వని గ్రహించి మణిపెను ఆ పంచ్ కావాలి అక్కడ గ్రహించి మణిపెను యెహోవన మోర వెరీ గుడ్ వెరీ గుడ్ కేరల్ గగ పాప ఓపెన్ గా పాడాలి చక్కగా పాడు గరి ఆడియో కేరల్ వీడియో ఆఫ్ చేసి ఆడియోలోకి వచ్చి పాడి అది అయిన తర్వాత అప్పుడు రా ఆడియోలోకి రా అంటే వీడియో కొంచెం అటు ఇటుగా ఉంది కదండి వీడియో ఆఫ్ చేయమ్మా ఆడియో మాత్రం ఉంచు పాడేటప్పుడు ఆడియో మాత్రం ఉంచు గీతం పాడిన తర్వాత అప్పుడు వీడియోకి రా గగరి గప ద స ద ప గగరి గగ ద ప గగరి స గగ గగరి గప గ ప ప గగ ద ప గగరి రి స స కరుణా దర ఇప్పుడు అన్మ్యూట్ ఇప్పుడు మాట్లాడు ఆడియో కొంచెం ఇదిగా ఉంది డిస్టర్బెన్స్ ఉంది ఓకే కీర్తన పాడు బాగా వచ్చింది పాడు మమత వెల్కమ్ పాడు నడిపించు నానమ్మ వీడియోలోకి వచ్చి విన్ను పాడనా పాప గారి గమ పాప పారి రి గమ పామ గగరి మగరి సని ద ప ద ప మ పరీరి మరి సని సా పా పాదని శృతి మారిపోయింది మళ్ళీ పాడు పాప పాదని సాప ధని సాని ధని ద ప ద ప మ పదని ద ప ద ప మ గ మ ప మ గరి గ మ ప మ గ మరి సని సా పగారి గమ పా పారి రి గమ పామ గగరి మగరి సని ద ప ద ప మ పారి రి గరి సని సా వెరీ గుడ్ పలపాడు నడిపించు నానావా నడి సంగ్రమున దేవా నవ జీవన మాగమున జన్మ తరింపడు అంటే బుక్ లేదంటలా అమృత శని సాధని శని దప ఏ
రెండు అక్షరాలు పాడు. సని సాధని సని దప అలరా. సని పాదని సని దప మగ మ పద ప మ ర రి స స స ప మ గ మ రి గ స స సని సదని సరి సని దని సని దప స స స సని దప మ గ మ ప అదే జూమ్ యాప్ అది జూమ్ యాప్ లోనే మైక్ ఓపెన్ సరి గ మ పాదని సారి రి సని ద ప మ గ రి స మా వందనములే ఇవిగో ప్రభువా వరదీవనలమి తలంకి పదలను ఎంతగానో సగిన స్త్రీయేసు నీకు వందననే మా వందనమే శ్రీయేసుకు. పాడినట్టున్నావు కదా, ఇంకెవరు పాడినా సార్? ఎవరండి? ఆనంద్ పాడండి. ఆనంద్ 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 రాలేదండి, ఇంకా వచ్చారా? ఆరల్ నత గారు ఉన్నారు. నెక్స్ట్ స్పందన స్పందన గ గ గ గ గ గ మ రి రి గ రి సా ని సా రి 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 గ మ ప మ గ గ గ గ గ గ గ మ రి రి గ రి సా ని సా రి 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 గ మ ప మ గ మ గ రి సా ద స రి గ గ గ గ గ గ గ మ రి రి గ రి సా ని సా రి 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 గ మ ప మ గ ప ప ప ప ప ప ప ప ప ద ప మ గ ప ప ప ప ప ప ప ప ప ద ప మ గ గ ని 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 సా ద ద ని ద ప మ గ గ గ గ మ ప ద ప మ గ మ గ రి సా ద స రి గ గ గ గ గ గ గ మ రి రి గ రి సా డి స రి 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 గ మ ప మ గ. పల్లె ఉందా? ఎరన్ ఎరన్ పల్లె పాడమా. స్పందన పాడింది కదండి ఇప్పుడు? లేదండి, ఎరన్ పాడాడు. ఎరన్ పాడాడు. ఎరన్ పాడాడా? స్పందన పాడమా, అన్మ్యూట్ చేసుకో. ఓకే, పాడండి. గీతం పాడనా? గగ పాప పాడతాను. గగ గగ పాప ద ప సా సా రి సా ద ద ప ద ప గ గ రి గ ప ద సా సా ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి సా గ గ గ గ రి గ ప గ ప ప గ గ ద ప ద ద ప సా సా ద గ రి రి సా సా ద సా ద ద ద ప గ ప ద సా ద ప ద ప గ గ రి సా రి గ గ గ రి ప గ రి సా రి సా గ రి సా సా ద సా సా. మరి స్వరాలు కొంచెం కొద్దిగా అటు ఇటుగా ఉన్నాయి, జాగ్రత్తగా రీచ్ అవ్వాలి. గ గ ప ప ద ప సా అది సా రి సా ద ద ప ద ప గ గ రి గ ప గ ప ద సా సా ద ప గ గ రి
మరి కొంత యాక్సెంట్ ఉంది కదా, అది కూడా కా మరి ట్రై చేయండి వినాలి. ఒకవేళ డౌట్ ఉంటే ఒకసారి నేను పాడింది విని ఆ లైన్స్ లోకి రావడానికి ట్రై చేయాలి అమ్మా. అక్కడక్కడ ఫ్లాట్ అవుతుంది స్వరం చూసుకుంటే చాలు. అదే మొబైల్లోనే నువ్వు పాడి రికార్డ్ చేసుకోవచ్చు, మొబైల్లో రికార్డ్ చేసి విను, నాకు పెట్టండి పర్వాలేదు, నేను విని మళ్ళీ మీకు అక్కడ పాడి పంపుతాను. ఎందుకంటే గీతం అనే కాదు కీర్తన కూడా మరి కరెక్ట్గా రావాలి కదా, స్వరంలోకి వస్తేనే ఆ బ్యూటీ, ఆ స్వరంలో రాకపోతే ఫ్లాట్గా ఉన్నట్టుగా ఉంటుంది. అంతే కొత్తగా ఎవరో గ్రేసీ వచ్చారండి, రిషిత ఎవరో ఒకసారి అడగండి. డాక్టర్ గారు నమస్తే, శామల్ గారు నమస్తే సార్, వసంతమ్మ గారు వెల్కమ్ వెల్కమ్, రాజేష్ గారు, ఆశీర్వాదం గారు గుడ్ ఈవినింగ్, ప్రవీణ్ కుమార్ గారు, కవిత కవిత గారు అమ్మా, జెస్సీగా ఒకటి పాడు కీర్తన పాడు, నేను పాడతా. అంకుల్ ప్రైజ్ లాడ్ అంకుల్ ప్రైజ్ లాడ్ గీతం పాడుతున్నాను త్రాహిమాం. ఏ గీతం? త్రాహిమాం ప్రీస్తున్నారు కీర్తన్. వండర్ఫుల్ పాడు. సాసాని దపా మాదారి రి సరి గపా మదరి గరి సారి మమ మమ గ మ ప ప ద స ద స స ని ద ప ద గ గ ప ద ప ద స స. మళ్ళీ మారింది అక్కడ జా చూడు, మళ్ళీ పాడు. సా స స ని ద ప సా స స ని ద ప మ గ రి రి స రి గ ప మ త రి గ రి స సా అది సా స్థానం పైన వెళ్ళిపాడు. సాసిక నిషాదం జాగ్రత్త పడాలి. రి సరి గ ప మ గ రి గ రి సా రి మ మ మ మ గ మ ప ప ద స ద స స ని ద ప గ గ గ ప ద ప ద స గ గ ప ద ప ద స అదే అను గ గ ప ద ప ద స గ గ ప ద ప ద స సా ప గ గ ప ద ప ద స వినాలి వినాలి మళ్ళీ జాతగా జాత ప్రాణ చేయాలి. గ గ ప ద ప ద స సా పై స్థానం గ గ ప ద ప ద స కాదు కాదు సా అను సా హరి పద పద సా సా స ని ద ప మ గ రి రి స రి గ ప మ గ రి గ రి స సా రి మ మ మ మ గ మ ప ప ద స అది సా స్థానం. ద స స ని ద ప గ గ గ ప ద ప ద స స్థానాలు చాలా జా. కవిత వెల్కమ్, ఎక్కడ కవిత? పాడు ఒక కీర్తన పాడు, కీర్తనం కానీ ఒక
కీర్తన గాని ఇప్పుడు ఇది పాడమంటారండి? ఆ పాడండి పాడండి పాడండి. సాస 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 సనిదప సాస సనిదప సాస సనిదప పరిరి సరి దప మగరి గరి సా హరి మమ మగ మప పదాస దాస 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 సని ద ప గ గ గ పద గ గ పద పద స గ గ పద పద స సాస ని ద ప సాస సని ద ప మగరి రి సరి గప మగరి గరి సారి మమ మగ మప పదాస మప పదాస మప పదాస దస సని ద ప గ గ గ గ గ పద పద స అను పల్లవి పద ప మగ మ పద పద స ని ద ప దాద ప దస స ని ద ప దస దాస స రి గ గ గ గ గ గ గ రి స సారి గ స సా స గ దా స ని ద ప దా ద ద రి స ని సా ని ద ప ద స సా స ని ద ప గ గ ప ద ప ద స సా స స ని ద ప మ గ రి రి స రి గ ప మ గ రి గ రి స మొత్తానికి గట్టి గట్టిగా చేరావా ఫ్రీగా పాడాలి ఇక అందుకే స్వరస్థానాలు అన్ని మైండ్ లోకి వచ్చేయండి వస్తేనే కానీ ఆ ఫ్రీ రాదు పట్టుకో పట్టు ఉండాలి ఎప్పుడు డౌట్ ఉంది కాబట్టి మీకు అది ఆ ఫ్లో రావట్లా ఫాస్ట్గా పాడాలి కదండి ఇంకా స్లో మూమెంట్ లో పాడాలి రాహిమాం క్రీ అది టెంపో క్రీస్తున్నా దయసు ఇది టెంపో కదా తాస సని ద ప మగరి రి సరి గ ప మగరి గరి సా సారి మమ మమ గ మ గ గ పద పద సాస సాస సని ద ప మగరి రి సరి ద ప మగరి గరి మీ పడకున్నాం సాస సని ద ప మగరి రి సరి గ ప మగరి సారి మమ మా మగ మప పదాస దస సని ద ప గ గ గ పద పద సాస సని ద ప మగరి రి సరి గ ప మగరి గరి సా da 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 pa pa da pa ma ga ma pa da pa sa ni da pa da 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 pa da sa sa ni da pa da sa da sa sa ni da pa da sa okay da pa da sa da sa sa ri ga 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 ga
సారి గస సద దసని దప దాద సరి సాని సాని దప దస మళ్ళీ కాక నిషాలు నీసాని దస స్లోగా పాడు స్వరం ఈ టెంపో వద్దు కానీ స్లోగా పాడు స్వరాలు తప్ప తప్పు వస్తున్నాయి సాసని దప మగరి రి సరి గప మగరి గరి సా అలారా అలారా సని దప మగరి రి సరి గప మగరి గరి సారి మమ మగ మప పదాస మప పదాస మప పదాస దస సని దప గ గ పద గ గ పద పద స అది అమృత ట్రై చేయి ఎక్కడ అమృత సా స ని ద ప మ గ రి రి స రి గ ప మ గ ఈ టెంపో లో పాడు సా స ని సారి మమ మామ గ మ ప ప ద స దస స ని ద ప ద గ గ ప ద ప ద స సా స స ని ద ప మ గ రి రి స రి గ ప మ గ రి గ రి స దాద 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 ప పద ప మాద మ పద పద సాని ద ప దాద 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 ప దస సని ద ప ద సా దాస సారి గ గ గ గ గ గ గ రి సారి గ స సా స ద ద సా ని ద ప దాద ద రి సాని సారి మమ మామ గ మ ప ప ద స దస స ని ద ప గ గ గ ప ద ప ద స సా స స ని ద ప మ గ రి రి స రి గ ప మ గ రి గ రి సా వండర్ఫుల్ అండి క్లాప్స్ అందరు చప్పట్లు కొట్టాలి అది ఫ్లో అలాగే ఉంది నెక్స్ట్ ఒక్కొక్కసారి అక్కడ గ్యాప్ కూడా ఉంది ఇప్పుడు దాద 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 ప పద ప మ గ మ పద పద స ని ద ప దాద 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 ప దస స ని ద ప ద సా చూసారా ఆ సస్టైన్ కూడా ఉండి తాళం మెయింటైన్ చేయాలి పర్ఫెక్ట్ గా అక్కడ గ్యాప్ ఉంది కదా రెండు కాలమ్స్ వేశాను నేను అది గమనించారా అక్కడ నాలుగు మూడు కాలమ్స్ ఉంటాయి సా తర్వాత మూడు అంటే అక్షరాలు అక్కడ రెండే రెండు అక్షరాలు రెండు అక్షరాలు ఎనిమిది అక్షరాలు ఆది తాళంలో సా తర్వాత మూడు ఆరు అక్షరాలు గ్యాప్ ఉంది అక్కడ అవి కూడా గమనించుకుంటూ ఉండాలి తాళం వెళ్ళేటప్పుడు అర్థమైందండి అలాగే ఫస్ట్ ఫ్రేమ్ లో చూడండి అక్కడ మళ్ళీ రెండు కాలమ్స్ వేసాను నేను కదా ఆ సస్టైన్ మెయింటైన్ చేయాలి అక్షరాలు లెక్క మెయింటైన్ చేయాలి రెండు అక్షరాలు ఉంటే ఒక కాలన్ ఉంటుంది ఒక ఒక కామా ఉంటే ఒక అక్షరం లెక్క సా స ని ద ప మ గ రి రి గా తర్వాత కూడా కామా వేశాను అది మీకు కన్ఫ్యూజ్ అవుతారని ఆ లెక్క నేను చెప్పట్లే కానీ
చెప్తాను ముందు ముందు సాని దప మగారి రి సరి గప మగరి గరి సా ఆ గ్యాప్ ఉంది ఆ సస్టైన్ ఉంది సా రి మమ మగ మ ప ప దస స ని దప గ గ గ పద పద స గ గ పద పద స అన్నాను చూసారా పద స అనేలేదు గ గ పద పద స సా స ఇప్పుడు ట్రై చేయ కవిత పాడు రాజేష్ గారు వెల్కమ్ తరచాటునే ఉంటున్నారు ఈ మధ్యన ఎక్కువ పాడమ్మా కవిత ri ma 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 ga ma pa pa da sa da sa sa ni da pa ga 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 pa da pa da sa 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 ni da pa ri ga pa ma ga ri ga ri sa da 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 pa పద ప మాగ మ పద పద స ని ద ప దా ద దా ద దా 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 ద ప ద స ని ద ప ద స దా స సారి గ గ గ గ గ గ గ రి స సారి గ స స స గ ద స ని ద ప స గ ద స ని ద ప da 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 ri sa ni da pa da sa 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 ni da pa ga ga pa da pa da sa 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 ni da pa ma ga ri ri sa ri ga pa ma ga ri ga ri sa wonderful adi chaala varaku vachesam 98.2 paal garu మీ ఆడియో బాగుందా వీడియో బాగుంది బాగా కనిపిస్తున్నారు ఆడియో కూడా బాగుంటే ఒక కొంచెం సిగ్నల్ సిగ్నల్ దగ్గర అలా కూర్చున్నారు సార్ ఇప్పుడు బాగుంది పాడండి మీద వద్దులేండి ఇంకోటి పాడండి మీ ఇష్టం పసులేడు దావీద్ గారిది పాడదాం సార్ రూపకతాలో నవరోజు రాక వండర్ఫుల్ పాప ద ప మగ మామ ప మగరి గగ మగరి రి సని రి స సరి గగ మగరి రి సని రి స స స స ని సరి సరి రి రి గరి సరి గగ గ మగరి రి సని రి స రి మ మ మ మ గ రి గ మ గ రి స స సరి రి సరి స ని సరి రి సరి గ మ ప ప ద ప మ గ మ మ ప మ గ రి గ గ మ గ రి రి స ని రి స సరి గ గ మ గ రి రి స ని రి స నీతి గల యెహోవ స్తుతిమి ఆత్మతో నప్పించుడి మీ ఆత్మతో నప్పించుడి పించుడి దాతయౌ మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి నీతి గల యెహోవ స్తుతిమి ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో నర్పించుడి సదల బుడమియు రవియు జలధియు నదులు గిరులును చక్క సదమలం బగు దైవనామము సర్వదానుది చేయును నీతి గల యెహోవ స్తుతిమి ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో నర్పించుడి వెరీ గుడ్ అండి వెరీ గుడ్ అదే స్టైల్లో పాడండి ఇప్పుడు స్వరం పాప తప మగ మామ పాప ద ప మగ మామ ప మగరి గగ మగరి రి సని రి స సరి గగ మగరి రి సని రి స
సరి 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 రి రి గరి సరి గగ గ మ గరి రి సరి రి స రి మ మ మ మ గరి గ మ గరి స స సరి రి సరి సని సరి రి సరి గ మ ప ప ద ప మ గ మ మ ప మ గరి గ గ మ గరి రి సరి రి స సరి గ గ మ గరి రి సరి రి స సరి రి గరి సని సరి రి సరి గ మ అది స్వరం చివర్లో సరి రి గరి సని సరి రి సరి గ మ ప ప ద ప మ గ మా బాగుందండి బాగుంది బాగుంది కొల్లే కొల్లే తీసుకారు మైక్ ఆన్ చేయండి కొర్మేస్ గా మైక్ ఆన్ చేయండి మైక్ ఏం మాట్లాడుతున్నారు ఆన్ చేశారా సర్వశక్తిని సాస సా తప గ గ గ మ రి గ సా రి గ ప మ గ రి గ రి సా స సా సప గ గ గ మ రి గ సా రి గ ప మ గ రి గ రి ఏ పాట పాడతారు మీరు సర్వశక్తుని స్తోత్ర గానం సర్వశక్తుని స్తోత్ర గానం అది కదా మీరు ఇంకొకటి ఏదో పాడుతున్నారు సా స సా పప గ గ గ మ గ రి సా రి గ ప మ గ రి గ రి మా మ గ గ రి గ గ గ గ రి సా గ రి రి గ ని సా రి సా 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 ప గ గ గ మ గ రి సా రి గ ప మ గ రి గ రి మా మ గ గ రి గ గ గ గ రి సా గ రి రి గ ని సా రి సా సర్వశక్తి తుని స్తోత్ర గానము సల్పరే జగమెల్లను నిర్వహించును దాస భారము నిత్యమెద రాజిల్లను ముదముతో నిర్మాణ కుండగ మూలకర్తను బాడరే వదనమేశ్వా మంచి దేవుని వందనముతో వేడరే వెరీ గుడ్ అంటే కొంచెం స్వరం పాడేటప్పుడు మాత్రం మరి ఇదే స్టైల్లో అదే రావాలి స్వరం కూడా చక్కగా సాస సాస ప గ గ మ గ గ గ మ గ రి సా రి గ ప మ గ రి గ రి మా మ మా మ గ రి గ గ గ గ రి సాగరి రి ద ని సా రి సా అది అలా సౌమ్య ఇది బాగు మా పద సరి పాడు మా పద సరి రి సద ప మ ప అంకుల్ ఫాస్ట్ గానే పాడనా మా పద సరి రి సద ప మ ప అలా పాడి అలా దానిలోనే పాట ఓకే మా పద సరి రి సద ప మ ప రి మ ప ద మ ప ద ప మ గ రి స సా రి మ గ రి స రి గ రి స రి మ ప ద మ ప ద ప మ గ రి స ద ప మ గ రి స గా చూసుకోండి అంతర్గతం ద ప మ గ రి స ఓకే హలో బాడు అదే లిరిక్స్ పాడు శ్రీ ప్రభు వర పరమాత్ముడు కరుణ నిలయ మరియా సూత వందనములు పరమ పిత అందరి నీల దయ చూపుమా
ధరపాలక కంటిన్యూ చేయి లేదా మరి రాసుకోవాలి కదా ఓకే ఓకే ఎలాగ పంపుతాం పీపీటీ పంపుతాం పంపినప్పుడు అన్ని చూసుకోవచ్చు సరే అన్ని అన్ని గీతాలు అయ్యాయి కదా సనీసారి పాడు కవిత ఫైనల్ గా సని సాధని సని దప మగ మప ఆ టెంపుల్ సని సాధని సని మా పాడ సని సాధని సని దప మగ మప తప మగరి స మగ మరిగా స సని స ధని స రే సని ధని సని దప సా sani da pa mag ma pa pa mag ri sa re re ni sa sa da ni ni pa da da ma pa pa ga ma ma ri ga sa ri ga ma pa da ni sa re re sani da pa mag ri re sani da pa mag akada akada re re sani da pa mag ha ala pe chusko jagratha ha మావన్ మావందానములే మావందానములే ఇవిగో ప్రభువా 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 కాదు ప్రభువా వరదీయ వెనలనీయ దేనుల మని తలంచి సం పాదలను ఎంతగానోసగిన శ్రీయేసు నీకు వందనమే శ్రీయేసు గీతం పాడినప్పుడు ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క స్వరం ఉంటుంది కాబట్టి ఆ స్వరం అనుకుని ఆ పదం అనుకోవాలి లేకపోతే తప్పంటారు బాగుండదు తని సాధని మా వంద అలాగా లెక్కది ఇంకా లెక్క ఇప్పుడు కీర్తనలో మీరు అనొచ్చు మీ కొన్ని కొన్ని స్వరాలు కానీ గీతంకి వచ్చినప్పుడు పర్ఫెక్ట్ ఆ లెక్క ప్రకారం అకారం అనాలి స్వరం అనుకోవాలి స్వరం అనుకుని స్వరం పట్టి పాడాలి మా వందనములి ఇవిగో జరా ఇవిగో ప్రభువా వరది వెనలనీయ దీనులమని తలంచి సం పదలను ఎంతగాను హోసగిన శ్రీయేసు నీకు వందనమే ఏ మా వందనమే శ్రీయేసుకు అది అదేనండి కీర్తన పాడినప్పుడు మీకు ఆ ఫ్రీడమ్ ఉంది మురళలించెను గప మగరి సనీస ఇప్పుడు అది కూడా అక్షరం లెక్కలో రాసామంటే అలాగే రాయాలి ఫ్రీ 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 ఇది వదిలేసి ఫ్రీ లాన్స్ అంటాం అలా వాడుకోవచ్చు దాన్ని కానీ గీతంకి వచ్చినప్పుడు అకారాలు అందుకే అక్షరం కింద ప్రతిదీ
స్వరం అక్షరం స్వరం అక్షరం అలా ఉంటుంది. ఇప్పుడు వెళ్తాం చూడండి, మంచి గీతం నేర్పుతాను ఇప్పుడు ఈవేళ. దీనిలో పర్ఫెక్షన్ రావాలి. పర్ఫెక్షన్ వచ్చిందంటే ఇంకెవరు? శాలం గారు ఉన్నారా? చెప్పండి. నోట్స్కి వెళ్దామండి. ఎస్ అండి. ఇప్పుడు ఈ ఈ గీతం చూడండి. సోమి ఉన్నాను, అందరూ ఉన్నారు. ఇది చూడండి, ఇది ఈ గీతం బిలహరి రాగంలో ఉంది. అంటే వెళ్ళేటప్పుడు మోహన సరిగా పాదాస, వచ్చేటప్పుడు సానిదాప మాగరిస, శంకరాభరణ స్వరాలే అన్ని. అంటే సరిగా పాదాస ఆరోహణ ఐదు స్వరాలు, పెంటాటాన్ వచ్చేటప్పుడు మళ్ళీ ఏడు స్వరాలు. సో పెంట హెప్టాటానిక్ అంటారు దీన్ని. ఔడవ సంపూర్ణ రాగం బిలహరి. ఈ బిలహరి రాగంలో మనం పాడిన ఒక ఒకసారి ఒకసారి దీనికి రండి గ్యాలరీ. బిలహరి రాగంలో ఒక కీర్తన పాడడం, ఏ కీర్తన ఎవరు టప్మని పాడాలి దాన్ని, ఎవరు ఎవరు చెప్తారు? బిలహరి రాగంలో మనం ఒక కీర్తన పాడుకున్నాం. సరోజనీ గారు పాట పాడమ్మా. సర్వశక్తిని స్తోత్రగానం. అది అది బిలహరి లోకంలో ఉంది. వెరీ గుడ్ సరోజనీ గారు. సాస సాస పగగమగరి అది బిలహరిలో. సో ఇప్పుడు ఈ కీర్తన అప్పుడు టెక్స్ట్కి వెళ్దాం సార్. ఓకే అండి. ఇది బిలహరి త్రిపిటి తాళం అంటే ఏడు అక్షరం. ప్రతి దానిలో ఏడు అక్షరాలు చెప్పుని ఉంటాయి త్రిపిటి తాళం. సో వెళ్ళేటప్పుడు మోహన రాగం ఉంది, సారీ సారీ గ పద సాని దాప మగరే శంకరాభరణం. వచ్చేటప్పుడు అవరోహణ శంకరాభరణం. ఇప్పుడు ఇది రాసుకోండి సార్, నెక్స్ట్ ఫ్రేమ్కి వెళ్ళండి సార్. మాగారి మాగారి సానిద సారీరి. చూసారా ఒక్క స్వరానికి ఒక్కొక్క అక్షరం, అలా పాడినప్పుడే దాని బ్యూటీ వస్తుంది. మాగారి సానిదప దాదాప మాగారిగా గ పద 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 సానిద సాస. బ్యూటిఫుల్ గీతం ఇది. సాని దారి మగరి సాని ద పద మగరి గ పద 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 సాని ద సా గ పద 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 సాని ద సా మగరి మగరి సాని ద సాని ద సాని ద సారి మగరి సాని దప దాదప మగరి గ గ పద 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 సాని ద సా గ పద 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 సాని ద సా మగరి మగరి సాని ద సారి మగరి మగరి సాని ద సారి మగరి సాని దప దాదప మగరి గ గ పద 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 సాని ద సా గ పద 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 సాని ద సా ప్రవచనంబున గోయేసుడేయి జగము నేరేడు జీవనాధుడు
జనక సుతుడగు కనికరాత్ముడు జనక సుతుడగు కనికరాత్ముడు ప్రవచనంబున యేసుడేయి మగరి మగరి స ప్రవచనంబున సని దారి సుడే మగరి సని దప జగమునేడు దీదప మగరే గీవనాదు గ పద 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 సాని దసా గ పద పద జనక సుతుడగు కనికరాత్ముడు మగరి మగరి సని దసారి మగరి సని దప దాదప మగరి గ గ పద 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 సని దసా గ పద 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 సని దసా నెక్స్ట్ రాసుకోండి నెక్స్ట్ కూడా ఉంది సేమ్ అవే స్వరాలు పదాలు మారుతాయి అగణితం బగు ప్రేమ చూపెడు అమర తేజుడు స్తుతికి పాత్రుడు ప్రాణనాథుడు ఆది దేవుడు ప్రాణనాథుడు ఆది దేవుడు అది మగరి మగరి సని దసారి మగరి సని దప దాదప మగరి గ పద 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 సని దసా గ పద 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 సని దసా అగణితంబగు ప్రేమ చూపెడు అమర తేజుడు స్తుతికి పాత్రుడు ప్రాణనాథుడు ఆది దేవుడు ప్రాణనాథుడు ఆది దేవుడు రాసుకున్నారా మర్షి ఇక్కడ రెండో లైన్ లో రీ రీ పడింది అది దీర్ఘం ఉండక్కర్లేదు అనుకుంటానండి ఉండాలి సార్ రీ సారీ రీ అంటే దీర్ఘం ఉండక్కర్లేదు అదే అంటా సారీ దీర్ఘం వేశాను కదా దీర్ఘం ఉండక్కర్లేదు మగరి మగరి సని ద సారీ రీ అది అక్కడ రీ మామూలు రీ వేయాలి సార్ కింద ఉంది దాన్ని కాపీ చేయొచ్చు ఓకే ఓకే అది కాపీ చేసి సారీ రీ థ్యాంక్ యూ సార్ కరెక్ట్గా 7 అక్షరాలు అన్నమాట సానీద సారీ రీ 7 లెటర్స్ దీనికి పెద్ద టైం తీసుకోనక్కర్లేదు ఎవరును వెంటనే రెండో ఫ్రేమ్ కూడా సేమ్ కాబట్టి అది కూడా అంతేనండి ఆ దీర్ఘం తీసే ఓ వండర్ఫుల్ రెండు ఒకేసారి కాపీ చేసి వేసేయచ్చు అనమాట ఒకేసారి చేసేవచ్చు నాకు ఈ ఇది అయిన తర్వాత నాకు ఇది పంపించండి సార్ నేను పల్లవులన్నీ వేస్తాను అలాగే అండి పల్లవులు వేసేసి వెంటనే పెడతాను అప్పుడు వీళ్ళకి పెట్టేయచ్చు నేను మళ్ళీ రేపటి నుండి కొత్త పీపీటీలోకి వెళ్దాం ఓకే అండి మాగరి మాగరి సార్
magari magari sa sa ni da sa ri ri magari sa ni da pa magari ga ga pa da pa da pa da sa ni da sa ga pa da pa da pa da sa ni da sa sa magari magari sa sa ni da sa ri ri magari sa ni da pa da da pa magari ga ga pa da pa da pa da sa ni da sa sa ga pa da pa da pa da sa ni da sa sa అరగండి సార్ ఒకసారి వాళ్ళు వచ్చిందేమో చూడండి సార్ ఇది ఫస్ట్ది ఇది సెకండ్ది రాసుకున్నారా సెకండ్ది ఇంకా రాస్తున్నారండి ఓకే రాస్తుంది చాలా మంచి గీతం ఇది బిలహరి రాగం శంకరాభరణ స్వరాలు కాబట్టి అందరూ పర్ఫెక్ట్ గా పడాలి దీన్ని ఇవాళ అయిపోవాలి ఇది ఇది కూడా ఓకే రాజేష్ గారు రాజేష్ గారు టీజేఆర్ రాజేష్ గారు ఎలా ఉందండి గీతం కీర్తనతో పాటు ఈ గీతాలకు వస్తాం శాస్త్రీయ సంగీతం ఇవన్నీ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ప్లస్ విద్యాదర్శనంలో నుండి క్రైస్తవ శాస్త్రీయ సంగీత విద్యా తర్పణం నేను రాశానండి రాజేష్ గారు దానిలో అంత శాస్త్రమే ఉంటుంది కంప్లీట్ గా బాగుంది సార్ బాగుంది అదే కొత్తగా వచ్చిన నోట్స్ అడుగుతున్నారు సార్ కొత్తగా వచ్చిన వీడియోలు చూడాలండి నోట్స్ చూసి రాదు అంటే నేను పరిచయం చేసిన వాళ్ళు వీడియోలు వింటూ ఉంటే సిరీస్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి కదండి ఫస్ట్ నుండి కూడా ఇది అప్పుడే 36 37 ఎంత ఉంది 37 అయితే ఈ వీడియోలో నోట్స్ ఉంది కదండి ఈ వీడియో చూస్తేనే నోట్స్ అది ఇది చూస్తే ఇది రాసుకుంటున్నా అండి వాళ్ళకే నిన్న మొన్న పరిచయం చూసి నేను పాడింది వినాలి నోట్స్ చూస్తే రాదండి ఎలాగా అవునండి ఛానల్లో వీడియోలు చూపించండి ఛానల్లో వీడియోలు చూపించండి అలాగండి నేను రాసుకున్న నోట్స్ ఫోటో తీసి పెట్టానండి అలా రాదండి వినాలి వాళ్ళు నేను పాడింది వినాలి విని నేర్చుకోవాలి కానీ నోట్స్ ఏమొస్తుంది వినకుండా కదా అదే కరెక్ట్ లేదు అది కరెక్టే శాస్త్రం చెప్పి లేదు శాస్త్రం తెలిసిన వాళ్ళకి మీరు పంపిస్తే పర్వాలేదు నోట్స్ పరణ బిలహరి రాగం పరణ త్రిపిట తాళం అని అలా పంపిస్తే వాళ్ళు శాస్త్రం తెలిస్తే పాడుకుంటారు శాస్త్రం తెలియని వాళ్ళకి నోట్స్ పంపించి మరి ప్రయోజనం ఏంటి కదా అదే కరెక్ట్ కరెక్టే వారికి వీడియోస్ చూడమనండి చూసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి వీడియోని సబ్స్క్రైబ్ చేయాలి అలాగే చెప్తానండి మనకి ఒక లాభం ఉంది అవునండి చూసిన వాళ్ళందరూ వ్యూస్ లైక్ కొట్టాలి సబ్స్క్రైబ్ చేయాలి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి అలాగే సార్ తప్పకుండా మనకి 1000 సబ్స్క్రైబర్స్ ఉంటే యూట్యూబ్ వాళ్ళు గుర్తిస్తారు మనం ఇంపార్టెన్స్ పెరుగుతుంది మనకి సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉండాలి అందరూ సౌమ్య అందరికి పంపించండి పంపించి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి వీడియోస్ ని లింక్స్ ని ఓకే ఇప్పుడు నాది ప్లే లిస్ట్ చేశారు మొత్తం వీడియోస్ అది అందరికి పెట్టండి సార్ శాలిం గారు పెడతాను సార్ ప్లే లిస్ట్ అంటే జనరల్ మన మన క్లాసెస్ ఒకటి కిడ్స్ ఒకటి నా నా ప్రైవేట్ ఆల్బమ్స్ అన్ని ఒకటి నేను పాడినవన్నీ ఒకటిలా చేశారు
ప్లే లిస్ట్ లో మొన్న ఒకసారి పంపించాను మొన్న ఆ ప్లే లిస్ట్ క్లిక్ చేస్తే అన్ని నా వీడియోస్ అన్ని వచ్చేస్తాయి మొత్తం అలా అది గ్రూప్ లో పెట్టారు నేను మళ్ళీ మీకు కూడా పర్సనల్ గా పెడతాను ఆ గ్రూప్ దానికి వెళ్ళండి రాజేష్ గారు గ్రూప్ లో ఉన్నారా మీరు ఉన్నానండి ఉంటే అది ఉందండి ఆ ప్లే లిస్ట్ అని ఉంటది మహర్షి ప్లే లిస్ట్ అని ఉంటుంది జనరల్ క్లాస్ అని ఉంటుంది అది క్లిక్ చేస్తే ఈ వీడియోస్ అన్ని వస్తాయి వీడియోస్ అన్ని వస్తాయి ఓకే సార్ వీడియోస్ మేము పాడింది పిల్లలు పాడింది వింటేనే అది అర్థం అవుతుంది మీ నోట్స్ పంపినంత మాత్రాన అర్థం కాదండి ఎవరికి ఓకే సార్ తప్పకుండా వాళ్ళకి చెప్తానండి నేను అలా చెప్పండి రాగాలు అన్ని తెలిసి తాళాలు తెలిసిన వాళ్ళు అయితే పర్వాలేదు పంపించవచ్చు ఇది ఎక్కడన్నా శంకరాభరణంలో ఉంది కాంబోజీలో ఉంది బిలహరిలో ఉందని అది వాళ్ళకి తెలిసింది అనుకోండి వాళ్ళు పాడగలుగుతారు ఎవరున్నారు పాడడం వాళ్ళకి అవగాహన ఉంటే పాడతారండి చూడండి వాళ్ళకి అవగాహన ఉంటే పాడతారు అవును అవగాహన లేనప్పుడు స్వరం లేదు అవగాహన లేని వాళ్ళకి స్వరాలు పంపించి ప్రయోజనం లేదు కాబట్టి ఆ వీడియోస్ వింటే ప్రతిదీ క్లియర్ గా ఉంటుంది అది నేను చెప్పాను లేదా జాయిన్ అవ్వమనండి రమ్మనండి ఇప్పుడు జాయిన్ అవుతుంటే మేము రిపీట్ చేస్తున్నాం కదా అన్ని అవునండి ప్రతి క్లాస్ లో కూడా వీళ్ళు నేర్చుకున్నవన్నీ రిపీట్ చేసి కరెక్ట్ చేసి అప్పుడు కొత్త దానికి వెళ్తున్నాను నేను అది పద్ధతి ఒకసారి పాట చూసుకోండి పాట ఒకసారి ఎండ్ చేస్తాను ఓకే సార్ ఓకేనా అందరు రాసుకున్నారు మాగరి మాగరి సార్ అదే ఎంట్రీ అమృత ఇది చేసామా మనం పాడమ్మా అమృత పాడు మాగరి మాగరి సని దారీ ఆ టెంపుల పాడు సాని ద పద ద ప మదరి గ ద ప ద ప ద ప ద సాని ద సా ద ప ద ప ద ప సాని ద సా సుడే జగమునే జీవనాడు జనక సుతుడగు కనికరాత్ముడు జనక సుతుడగు కనికరాత్ముడు మదరి మదరి ససాని సారిణి మదరి సని దప మదరి స ద పద 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 సాని ద పద 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 సాని ద ప్రేమ చూపెడు అమర తేజుడు స్తుతికి పాత్రుడు ప్రాణనాదుడు ఆది దేవుడు ప్రాణనాదుడు ఆది దేవుడు మదరి మదరి సాని ద సారి మదరి సాని పద ద ప మదరి ద ప ద ప ద ప ద సాని ద సా సా ద ప ద ప ద ప ద సాని ద సా సా వండర్ఫుల్ అన్న వండర్ఫుల్ వెరీ గుడ్ అందరూ క్లాప్స్ అది సౌమ్య ట్రై చేస్తావా శంకరాభరణ స్వరాలే కదా మాగరి మాగరి ససని దసారిరి చాలా బ్యూటిఫుల్ గీతం అది ట్రై చేయి నేర్తాను ఓకే అంకుల్ మాగరి మాగరి ససని దసారిరి మాగరి సని దప దదప మగరి గ గ పద 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 సని దసా గ పద 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 సని ద సా మగరి మగరి సని ద సారి మగరి సని ద ప ద ప మ ద ప మ
మగరి గ పద 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 సని ద సాస గ పద 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 సని ద సాస వెరీ గుడ్ ట్రై చే అది ప్రవచనంబున అది ఇవ్వలేదు అది లిరిక్ లో రాసుకోవడానికి ఇవ్వలేదు అంకుల్ అది ఇది ఇవ్వలేదు ఒకసారి మైండ్ లో అలా అనుకుంటూ ఉండొచ్చు కవిత నువ్వు కూడా ప్రవచనం జగము నేలేడు జీవన ఆదుడు చూసారా ఆ ఈ ఆ ఇవన్నీ ఏ ఇవన్నీ అలా విడదీసి స్వరాలు ఇచ్చారు చూడండి స్వరాలు మాగరి మాగరి సాని దసారి యేసుడే మాగరి సాని దప్ప జగము నేలేడు దాదాప మగరి గ జీ జీవన ఆధుడు గ పద 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 జనక సుతుడగు సానిద సాస కనికరాత్ముడు లెక్క ఏడు అక్షరాలు చెప్పినా ఉన్న తిరుగుతాడు ఎక్కడ గ్యాప్ లేదు కంటిన్యూస్ మాగరి మాగరి సని ద సారీ మాగరి సని దప దాదప మాగరి గ పద 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 సని ద సా మూడు అక్షరాలు నాలుగు అక్షరాలు చెప్పిన తాడవేస్తున్నాను తక్కిట తక్కది మాగరి మాగరి సని ద సారీ మాగరి సని దప దాదప మాగరి గ పద 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 సని ద సాస గ పద 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 సని ద సాస ఇలా తాళం వేసుకుంటూ వెళ్ళాలి రెండో చరణం చోట రాసుకోండి రెండో చరణం రాసుకోండి రెండోది సాగణి తంబగు ప్రేమ చూపెడు అమర తేజుడు స్తుతికి పాత్రుడు ప్రాణనాథుడు ఆది దేవుడు గ పద 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 సాని ద సాస గ పద 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 సాని ద సాస అంకుల్ చెప్పండి దీనికి ఎండింగ్ ఎలా ఇస్తాం అంకుల్ ఇప్పుడు ఎండ్ చేయాలంటే ఎలా చేయాలి ఆగణి తంబగు ప్రేమ చూపెడు అమర తేజుడు స్తుతికి పాత్రుడు ప్రాణనాథుడు ఆది దేవుడు ప్రాణనాథుడు ఆది దేవుడు అలా రెండు సార్లు పాడుకుంటే చాలు చివర రెండు ఫ్రేజ్లు రిపీట్ చేసుకుంటే ఆ ఎండింగ్ వస్తుంది ట్రై చేయి లిరిక్ తో పాటు మగరి సని దప దదప మగరి గ పద 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 సని ద సాస గ పద 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 సని ద సాస మగరి మగరి సని ద సారీ మగరి సని దప దదప మగరి గ ప్రవచనం జీవనాడు జనక సుతుడగు కనికరాత్ముడు జనక సుతుడగు కనికరా
సారీ అగణితంబగు ప్రేమ చూపెడు అమర తేజుడు స్తుతికి పాత్రుడు ప్రాణనాథుడు ఆది దేవుడు ప్రాణనాథుడు ఆది దేవుడు అగణితంబగు ప్రేమ చూపెడు అమర తేజుడు స్తుతికి పాత్రుడు జనక సుతుడగు కనికరాత్ముడు జనక సుతుడగు కనికరాత్ముడు. వండర్ఫుల్ వండర్ఫుల్. అంటే శంకరాభరణ స్వరాలు కదా, ఈజీగానే ఉంటుంది కనుక ముందు స్వరం పాడి లిరిక్స్ పాడాలి. స్వరం పాడి లిరిక్స్ పాడితే ఆ బ్యూటీ ఉంటుంది. నిక్కి విక్కి ఏమైనా ట్రై చేస్తా? బిలియ గారు సింపులే కదా, శంకరాభరణ స్వరాలు కదా. ఎస్ సార్. మగరి మగరి సని ద సారిరి మగరి సని ద ప ద ద ప మగరి గ గ ప ద పద పద సని ద సా స మగరి మగరి స సని ద సారిరి మగరి సని ద ప ద ద ద ప మగరి గ గ ప ద ప ద సని ద సా స. మళ్ళీ వినాలి, విని ఆ స్వరస్థానంలోకి రావాలి. వస్తే జెస్సికా క్యాచ్ చేసావా? జెస్సికా మగరి మగరి సరి క్లాసికల్ గా పాడాలి. పద 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 సని ద సా గ పద 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 సని ద సా మగరి మగరి సని ద సారి మగరి సని మగరి సని ద ప సని ద ప ద ద ప మ దాదా ప మగరిగ పద 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 సని ద సా. విను మళ్ళీ విను, విని బాగా మళ్ళీ వినాలి. ఓకే స్వరం తప్పిపోయే. మమత పాడతావా? ఎన్ని క్లాసుల నుండి అటెండ్ అవుతున్నావు ఏమా మమత? మైక్ ఓపెన్ చేయి. మైక్ ఆన్ చేయండి అమ్మా. అమ్మా మైక్ ఆన్ చేయండి. మైక్ ఆన్ చేసి చెప్పండి. ఎన్ని క్లాసులు అటెండ్ అయ్యారు మీరు? నేను ఈ రోజే అటెండ్ అయ్యానండి. ఈ రోజేనా? ఏం చేస్తారు మీరు? ఎక్కడ ఉంటున్నారు? ఎక్కడ నుండి? హౌస్ వైఫ్ అండి. మాధవధార. మాధవధార. పాడుతున్నానండి. పాడగలరా? పాడండి. మగరి సని ద ప ఒకసారి అంకుల్ మళ్ళీ చెప్పరా. మగరి మగరి సని ద సారి సని ద సారి. అప్పుడు ఏం చేస్తారంటే ఈ ఈ వీడియోని మళ్ళీ చూడండి. చూసి అలా పాడుకుంటూ ఉంటే ఆ స్వరస్థానాల్లో చేరతారు. ఎందుకంటే ముందు చాలా ఇది 30 దాటేశాయి ఈ వీడియోస్. నేను చెప్పినవన్నీ మొట్టమొదటి స్వరస్థానాలు. అమ్మా ఈ వీడియో మీకు కావాలంటే ఈ వీడియో మీరు డైరెక్ట్ గా ఇలా టైప్ చేయండి చూడండి. డాక్టర్ కే
Maharishis. Christian melodies. అది కొడితే కొట్టాలి యూట్యూబ్ లో. అందరు రాసుకోండి, ఇలా టైప్ చేస్తే వెంటనే వస్తే టాప్ లో ఈ రోజు వీడియో ఉంటది. మీరు చూసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలి ఆ ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి పంపించండి, అలాగా ఫార్వర్డ్ చేయండి లింక్స్, లింక్స్ అందరికి ఫార్వర్డ్ చేస్తే కనుక అది ఆ వీడియోస్ కొన్ని వింటూ ఉండాలి. మీరు ముందు నుండి ఒకసారి అసలు ఈ శాస్త్రం ఎలా వచ్చింది అన్ని, హిస్టరీ అంతా ఉంటుంది, అన్ని స్వరాలు స్వర ప్యాటర్న్స్ అన్ని చేయించాను అందరితో, అవన్నీ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తేనే కొన్ని కొన్ని అర్థం అవుతాయి. ఏమండి, సో డైలీ రండి. అంటే ఏం చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారా? లేదండి, హౌస్ వైఫ్ అండి. ఓకే, ఎప్పుడు ఈజీగా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు, ప్రతిరోజు 8:30 నుండి కదా. నేను ఎలా రిపీట్ చేస్తూ ఉంటాను, స్వరాలు పాడుతూ ఉంటాం కాబట్టి ఆటోమేటిక్ గా మీకు స్వరాలు మీకు వస్తాయి. సురేఖ గారు వాళ్ళు రాలేదే బయటికి? అమ్మా వస్తారా బయటికి? ఇక్కడ సిగ్నల్స్ రావట్లేదు అండి, మమ్మీ దగ్గర ఉన్నాను అందుకే వీడియో ఆన్ చేయట్లేదు, వింటున్నాను. రేపెల్లుండి అలా వెళ్ళిపోతే అక్కడ సిగ్నల్ వీడియో ఆన్ చేస్తాను. ఇంకెవరు సరే సరే పాడు. రాలేదా? ఓకే ఓకే, కనుక అందరూ ఒకసారి వింటే నేను పాడింది ఒకసారి వింటే అన్ని స్పందన ట్రై చేయి. మాగరి మాగరి ససాని దసారి రి, మాగరి సాని ద ప ద ద ప, మాగరి గ గ ప ద ప ద ప ద, సాని ద సా సా గ ప ద ప ద ప ద, సాని ద సా. మాగరి మాగరి ససాని దసారి రి, మాగరి సని ద ప ద ద ప, మగరి గ గ ప ద ప ద ప ద, సని ద సా సా గ ప ద ప ద ప ద, సని ద సా. శృతి మళ్ళీ గ ప ద గ గ ప ద ప ద ప ద, సని ద సా సా గ ప ద మగరి మగ మళ్ళీ మాగరి మాగరి ససాని దసారి రి, మాగరి సాని ద ప ద ద ప, మగరి గ గ ప ద ప ద ప ద, సాని ద సా సా గ ప ద ప ద ప ద, సాని ద సా సా. వెరీ గుడ్, చాలా వరకు వచ్చేస్తారు, వండర్ఫుల్. అంతే శంకరాభరణ స్వరాలు కాబట్టి చతుశ్రుతి రిషభం అంతరగాంధారం శుద్ధ మధ్యమం చతుశ్రుతి దైవతం కాకలశ ఈజీగా వచ్చేస్తుంది. ఇది ఇది పెద్ద కష్టమైంది కాదు, కానీ బ్యూటీ ఉంటుంది దీంట్లో, ఒక నడక ఉంటుంది. మాగరి మాగరి స మాగరి మాగరి స తీ స చాని ద సారి రి, మాగరి సని ద ప ద ద ప, మాగరి గ గ ప ద ప ద ప ద, సని ద సా సా గ ప ద ప ద ప ద, సని ద సా సా. అదే బ్యూటీ. ఆశీర్వాద గారు ఎలా ఉందండి, కీర్తన గీతం పాడతారా? ట్రై చేయండి, సింపులే. డాక్టర్ గారు నమస్తే. కొన్నేళ్ళేశ్ గారు ఏ పట్టిందా, పాడండి అనండి, నేర్పుదాం.
అని అంటే ఏదో ఇలాగ అనిపిస్తూ ఉంటాను, అది ఆటోమేటిక్ గా మీకు మగరి మగరి ససని దసారి మగరి సని ద పద మగరి సని ద ప మగరి సని ద ప దాద ప మగ దాద ప మగరి గ దాద ప మగరి గ పద గ ప ప పద 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 సారి ద సా పద 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 సని ద సా మగరి మగరి సని ద సారి మగరి సని ద మగరి సని ద ప మగరి సని ద ప దాద ప మగరి గ గ పద 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 సని ద సా స గుణేశుడే జగమునేలేడు జీవనాదుడు జగమునేలేడు జీవనాదుడు జీవనాదుడు జనక సుతుడగు కనికరాత్ముడు అది స్వరాలు వస్తుందండి వస్తుంది. అమృత మళ్ళీ పాడు ఒకసారి చక్కగా ఇలా పాడు. మగరి మగరి ససాని దసారి ఈ టెంపోలో పాడు. అంకుల్ నా వాయిస్ వినిపిస్తుంది. మగరి మగరి ససాని దసారి మగరి సని ద పద ద ప మగరి గ గ పద 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 సని ద సా సా గ పద 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 సని ద సా సా ప్రవచనంబున యేసుడే జగమునేలేడు జీవనాదుడు జనక సుతుడగు కనికరాత్ముడు జనక సుతుడగు కనికరాత్ముడు మగరి మగరి ససాని ద సారి రి మగరి సని ద ప దద ప మగరి గ గ పద 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 సని ద సా సా గ పద 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 సని ద సా సా అగణితంబగు ప్రేమ చూపెడు అమర తేజుడు స్తుతికి పాత్రుడు ప్రాణనాదుడు ఆది దేవుడు ప్రాణనాదుడు ఆది దేవుడు మగరి మగరి ససాని ద సారి రి మగరి సని ద ప దద ప మగరి గ గ పద 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 సని ద సా సా గ పద 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 సని ద సా సా. వండర్ఫుల్ దా, బ్యూటిఫుల్. అందరూ క్లాప్స్ కొట్టండి. ఆరోన్ పాడతాడు, ఆరోన్ అట సార్. మగరి మగరి ససని ద సారి రి మగరి సని ద ప ద ద ప మగరి క క పద ప మగరి గ ద మగరి ద ప మగరి గ ద ద ప మగరి గ ద ద. మళ్ళీ విని విని ప్రాక్టీస్ చేయి రే పాడు క్లీన్ గా. ఏమా ఇంకెవరు మళ్ళీ సౌమ్య మళ్ళీ పాడు, నువ్వు కూడా కరెక్ట్ గా పాడు.
కవిత కవిత వెళ్ళిపోయిందా తరచోటికి? మాగరి ఈ సూత్రం పాడు. మాగరి మాగరి స మాగరి మాగరి స సని ద సారి రి మాగరి సని ద ప ద ద ప మాగరి గ గ ప ద ప ద ప ద సని ద సా సా ग पद 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 सनी द सा सा मगरी मगरी स सनी द सारी रि मगरी सनी द प द द प मगरी ग ग पद 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 सनी द सा सा ग पद 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 सनी द सा सा लिरिक पढ़ लिरिक पढ़ लिरिक्स కూడా కరెక్ట్ చేసుకుందాం ఇవాల. ఆగని తంబగు ప్రేమ చూపెడు అమర తేజుడు స్తుతికి పాత్రుడు ప్రాణనాథుడు ఆది దేవుడు ప్రాణనాథుడు ఆది దేవుడు ఆగని తంబగు ప్రేమ చూపెడు అమర తేజుడు స్తుతికి పాత్రుడు ప్రాణనాథుడు ఆది దేవుడు ప్రాణనాథుడు ఆది దేవుడు. అంతే సురేఖ సురేఖ అమ్మ పాడమ్మా. మాగరి మాగరి స magare magare sa sani da sare re magare magare sa sani da sare re magare sani da sani da pa magare sani da pa da da pa magare ga da pa magare ga 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 pa da vinandi malli మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి మీరు విని ప్రాక్టీస్ చేయాలి ఏమండి చేసి అప్పుడు రేపు పాడరు గారు. ఇంకా ఆశీర్వాదం గారు ఏమన్నా నానిబాబు నానిబాబు ప్రత్యక్షమయ్యాడు చాలం గారు సార్ మాగది మాగరి మాగరి ససని ద సారిరి ససని ద సారిరి మాగరి సని ద ప ద ద ప మాగరి స్వరాలు ఇంకా రాలా మీకు స్వరస్థానాలు చూసుకోవాలి జాగ్రత్తగా నానిబాబు. మాగరి మాగరి స్వరస్థానాలు ఉన్నాయి కదా చదివేయకూడదు కదా సని ద సారి స్థానాలు ఉన్నాయి కదండి మాగరి సని ద ప దాద ప మాగరి గ ప ద ప ద ప ద సని ద సా దేని స్థానం దానికి ఇవ్వాలి లేదా గొడవకు వస్తాయి మీ మీదకి స్వరాలు తిరగబడతాయి దేని దేని స్థానం దానికి ఇచ్చి గౌరవించాలండి మన స్వరాలు లేకపోతే అవి తిరగబడ్డాయంటే గొడవ మనకి. ఇంకెవరు అందరు పాడినట్టున్నారు కదా వచ్చేసిందా ఇది వేళ అయిపోవాలి ఇది వేళ అయిపోతే రేపు ఒక కీర్తన ఒక కీర్తన ఒక గీతం కీర్తన ఒక గీతం అలాగే నిన్న హోంవర్క్ ఇచ్చాను ఎవరన్నా చేశారా? ఆరోన్ చేశానన్నా అండి. ఆరోన్ అట ఆరోన్ జనగణ ఎలా చెప్తానైనా హరి గగరి గమ గగరి మద ప మా మగ గగరి మగ
గగరి గగరి ప ప ప మ మ మ గ గ గ రి 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 ని రి స ప ప ప ప ప ప ప రి గ గ గ గ రి గ మ ల తవ శుభ నామే సరి గ గ గ గ గ గ గ రి గ మ గ మ ప ప ప ప మ గ రి గ మ గ మ గ రి మ గ పమగరి మగ గగరి రి రి ని ని రి స ప ప ప ప ప ప ప ప మ గ ప మ మ మ మ మగరి మగ స ని స ని ద ని ద ప గ స స రి రి గ గ రి గ మ ఎక్సలెంట్ నాన్న వండర్ఫుల్ బాబు నీరజ్ కూడా చేశాడండి నీరజ్ పాడనైనా నీరజ్ ఓకే సరి గ గ గ గ గ గ గ గ గ రి గ మ గ గ గ రి 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 ని రి స స ప ప ప ప ప ప ప ప ప మ ద ప ma 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 ga 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 ri ma ga 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 ri pa 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 ma 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 ga 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 ri 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 ni ri sa ni ni sa ri ga 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 ri ga ma ga ma pa 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 ma ga ri ma ga 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 ri 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 ni ri sa sa ga pa 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 ma da pa ma 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 ga 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 ri ma ga sa ni sa ni da ni da pa da sa sa ri ri ga ga ri ga ma very good very good ippudu kaishikina ippudu chinna ma antunna edi pratimadhyam vachindi ekkada vachindi ఆరన్ ప్రతి మధ్యమం ఎక్కడ వచ్చింది అట ప్రతి మధ్యమం ఎక్కడ వచ్చింది ఇలా ఆరన్ అండ్ నీరజ్ re 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 sa pa 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 ma akka vachinda ma line aa pallav cheppana na pallav line cheppu lyric cheppu da pa ma 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 la da pa ma mali mali sobhalo అదే ఇది ఎవరన్నా నేర్పారా మీకు లేదంకల్ తయారు చేశాను ఎవరు నేర్పారు నువ్వు చేసావా మా దగ్గర ప్రతిపద్యం వస్తుంది అక్కడ అది వెరీ గుడ్ అలా రాసుకో కనుక అది ఏ మా వచ్చింది అన్నది అది గుర్తించుకోవాలి ఓకే సరి గ గ గ గ గ గ గ రి గ మ గ దీని హిస్టరీ చెప్పాలి నాకు రేపు ఆరన్ తర్వాత నీరజ్ కేవలనా చిన్నపిల్లలు దీని చరిత్ర చెప్పాలి ఎప్పుడు రాశారు ఏ సందర్భంలో రాశారు ఆ రచించిన రచయిత ఏ స్టేట్కి సంబంధించిన ఆయన ఆయన ఏమేం ప్రైజెస్ వచ్చాయి ఆయనకున్న బిడ్డలు ఏంటి అన్ని రేపు చెప్పాలి ఆరంభంగా నీరజ్ చెప్తారండి శాలిం గారు రేపు ఇద్దరు వస్తారు ఫస్ట్ రేపు రాగానే జనగణమణ యొక్క చరిత్ర అంతా ఎలా రాశారు దేశభక్తి గీతాన్ని ఆయన ఆయన ఎప్పుడు పుట్టారు
ఆయన ఏమంటారు, ఆయనకున్న బిరుదులు ఏంటి, ఆయనకు వచ్చిన ముఖ్యమైన ప్రైజ్ ఏంటి, అది ఏ సంవత్సరంలో వచ్చింది, ఆయన ఏ సంవత్సరంలో చనిపోయారు, ఆయన స్థాపించిన విద్యా సంస్థ పేరేంటి, ఇది మనం చదువుకున్నాం కాబట్టి అర్థమైందా. అది ఫస్ట్ ఏ భాషలో ఆయన రాశాడు, ఆయన మొట్టమొదట ఈ ఈ ఈ యాంథమ్ అంటే జాతీయ గీతంగా ఆయన అది యాక్సెప్ట్ చేయకముందు ఏ భాషలో రాశాడు ఆయన, అది ఏ మాస్టర్ ప్రవీణ్ గారు, ప్రవీణ్ గారు ట్రై చేస్తారండి, ప్రవీణ్ గారు, ప్రవీణ్ గారు, ప్రవీణ్ గారు రైట్ రైట్ పాడండి, పాడండి, స్వరం పాడాలి, పాట కాదు పాట స్వరాలు, స్వరం కావాలి పాట, అందరూ పాట చిన్నప్పటి నుండి పాడేస్తున్నాం కదా మనం, మనం మనం జాతి గీతాన్ని పాడుకొని ఇది ఉండదు కదా, ఇది కావాల్సింది ఏంటంటే స్వరం, కరెక్ట్ గా స్వరం పాడాలి, స్వరం రాసుకురావడమే హోంవర్క్ ఇచ్చాను వీళ్ళకి, అది నేను సార్. ఒక్కసారి మీరు పాడాలండి స్టార్టింగ్, ఏం పాడాలి, అదే స్వరాలు మగారి, మీరు దేనిలో ఉన్నారు, గీతంలో ఉన్నారా, ఇక్కడ జనగణమన గురించి మాట్లాడుతున్నాం, జనగణమన పాడమంటారా, జనగణమన స్వరం మామూలుగా పాట, స్వరం పాడాలి, స్వరం పాడగలిగితే పాడండి, మేము ఇస్తాం నోట్స్, దాన్ని ప్రాక్టీస్ చేద్దరు కానీ కరెక్ట్ చేసుకోండి, నేరే జారను సరి గ గ గ గ గ గ గ గ గ రి గ మ గ గ గ రి రి ని 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 సా సా ప ప ప ప ప ప ప యా ముసేని శారం గారు మిగతా ఎన్ని ఒకసారి సార్ క్లోజ్ అన్ని క్లోజ్ చేసాను సార్ సరి గ గ గ గ గ గ గ గ గ రి గ మ ప్రతి అక్షరానికి ఒక స్వరం ఉంది, అది రి గ రి గ మ గ గ గ రి 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 ని రి సా సా ప ప ప ప ప ప ప ప ప మ ద ప అక్కడ మ ప్రతి మధ్యమ మగ అది మా అమ్మగ మీరు గాగా గాని పాడారు ఇందాక మగరి మగ ఒక బార్ గ్యాప్ గరి సా మళ్ళీ ఒక బార్ గ్యాప్ సరి గ గ గ గ రి గ మ గ మ ప ప ప మ గ రి మ గ గ గ రి 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 సా ప ప ప ప ప ప ప ప ప మ ద ప మగరి మగ సని సా మగ సని సా నిద సరి రి గరి గ రేపు ఆ స్వరాలు పీపీటీలో ఇస్తాం, జాగ్రత్త నోట్ చేసుకోండి అమ్మా, మాతో ఎండ ఏం చేశారా అది గొప్పతనం, కొన్ని కొన్ని ఎలా ఎండ అవుతాయి ముందే చెప్పాను మీకు, కనుక ప్రతి ఆ పైన సరిగా అడగారు పైన జన ఇప్పుడు నేను ఎలాగైతే గీతానికి రాస్తున్నాను అలా రాసుకోవాలి పైన జనగణమ అని చాలా జాగ్రత్తగా ఉండాలి జాతీయ గీతం పాడేటప్పుడు, దాని హిస్టరీ తెలియాలి, అది ఏ టైమింగ్లో పాడుకోవాలో తెలియాలి, పాడుకోవచ్చాను ఎనీ టైం, పాడినప్పుడు అందరం లేచి నిలబడాలి కదా, అప్పుడు నేర్చుకుంటున్నారు కాబట్టి పర్వాలేదు, అది అందుకే వెరీ గుడ్ మీరు నీరజ్ అండ్ నారాయణ్ వెరీ గుడ్, అది సార్ ఇవాళ ఆ లెసన్
magari magari sa sa ni da sa ri ri magari sa ni da pa da da pa magari ga ga pa da pa da pa da adi sangate ga pa da pa da pa da sa ni da sa sa ga pa da pa da pa da sa ni da sa sa రేపు పర్ఫెక్ట్ గా పక్కాగా పాడాలి ఇది. ఓకే స్పందన మమత, రేపు పాడాలండి. ఎవరు ఏ తప్పు జెస్సికా? ఓకే చాలం గారు ప్రేయర్తో ముగిద్దాం. వేళ బాగుందా? గీతం వండర్ఫుల్ సార్, మంచి గీతం ఇది. మమత రేపు పాడాలి. మగరి మగరి సని దసారి రి, చూసారా విసర్లు ఉంటాయి కొన్ని కొన్ని స్వరాల్లో కూడా. మగరి సని దప దాదప మగరి గ గ ప ద ప ద ప ద సని ద సా సా గ ప ద ప ద సని ద సా సా. అలా పాడాలి, అది దాని నడక. బిలహరి రాగం స్వరాలు చెప్పాలి. వెళ్ళేటప్పుడు సరిగా పద సమ్మోహన రాగం, వచ్చేటప్పుడు శంకరాభరణం సానిదాప మాగారిస. ఓకే, సో ఏడు అక్షరాలు త్రిపిట తాళంలో ఉంది. ఏడు 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 అక్షరాలు ఉంటాయి. మాగారి మాగారి స ఏడు అక్షరాలు. బిలియ గారు ఓకేనా? సో ఒక కీర్తన ఒక గీతం, కీర్తన ఒక గీతం, అలాగ శాస్త్రం ఒక పక్కన, ఒక పక్కన ఆంధ్ర క్రైస్తవ సంగీత శాస్త్రం ఒక పక్కన, ఆంధ్ర శాస్త్రీయ సంగీత విద్యాదర్పణ ఒక పక్కన వెళ్తా. పాల్ గారు ఓకేనా? రేపు పాడాలి కరెక్ట్గా. మీరు సద్గురరావు గారు థ్యాంక్స్ అండి, చాలాసేపు ఉన్నారు. ఆశీర్వాదం గారు అయ్యా. సద్గురరావు గారు ప్రార్థన చేస్తారండి. శాలం గారు హ్యాంగ్ అయినట్టుందండి. ఇంకెవరు చేద్దాం చెప్పండి? ఎవరు? రాధాప్రసాద్ గారు. ఎవరో మరి లాస్ట్ లో రాధాప్రసాద్ గారు పరిచయం చేసుకోండి మిమ్మల్ని మీరు. రాధాప్రసాద్ గారు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. హలో, మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. మీరు ఎవరో ఏంటో చెప్పండి మాకు. హలో, నేను రాధాప్రసాద్. నేను జాయ్సీ ఫ్రెండ్ అన్నమాట. జాయ్సీ ఫ్రెండ్ అండి. అంటే జాయ్స్ అంటే వాళ్ళ ఆడి పాస్టారా? అవునండి అవునండి. ఎక్కడ ఉంటారు? వైజాగ్ లో ఉంటారమ్మా? కాదు సార్, అనకాపల్లి. ఈ ఫోటో ఎవరిది? అదే సార్, అది జార్జ్ రెడ్డి సార్. మీ ఫోటో పెట్టండి. ఓకే సార్, మీరు రండి వీడియోలోకి. మేము వేరే వేరే అనుకుంటాం కదా. ఆయన జార్జ్ రెడ్డి గారు ఎవరు అనుకుంటాం కదా. మీరు రాధాప్రసాద్ గారు, ఫోటో జార్జ్ రెడ్డి గారు. జార్జ్ రెడ్డి గారు అంతే కదా. ఏం చదువుతారు బాబు మీరు? ఏం చేస్తారు? బాబు ఏం చదువుతున్నారు మీరు? నేనైతే ఏం జాబ్ చేస్తున్నారు? హ్యాంగ్ అయింది అనుకుంటా. లేదంటే బాబు ఏం చదువుతారు? ఏం చదువుతున్నారు లేకపోతే ఏం జాబ్ చేస్తున్నారు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది బైపీసీ. ఇంతకు ముందు మ్యూజిక్ లో ఏమైనా మీకు ఎక్స్పీరియన్స్ ఉందా బాబు? అంటే 1 ఇయర్ బ్యాక్ గిటార్ నేర్చుకున్నాను, ఒక 1 మంత్ బేసిక్స్ తో నేర్చుకొని ఆపేసింది. ఓకే, మరి ఇది వోకల్స్ ఎవరో ఇందా చేస్తారండి? వేరన్నా వీరబాబు ఎవరో పాడతామని. ఓకే సార్, ప్రేయర్ చేయించండి. ప్రేయర్ చేస్తే
వాయిస్ బ్రే వాయిస్ మ్యూట్ అయిపోయింది. ఓకే ఓకే సార్. ఎవరు ఎవరు చేయిస్తారండి మాస్ గారు చెప్పండి. ఎవరు చేయమని బెలియ గారు చేయండి సార్. బెలియ గారు ప్రే చేస్తాం. పరిశుద్ధుడా గొప్ప దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. సర్వశక్తి మంత్ర దినదినాభివృద్ధి చెందుతున్నట్లుగా సంగీతం గురించిన అనేకమైన మెలకువలతో తండ్రి మేము ముందుకు నడుస్తూ ఉంటుండగా తండ్రి మమ్మల్ని కనికరించండి, కృప చూపించండి తండ్రి. మా యొక్క గాత్రాల్లో తండ్రి నిన్ను స్తోత్రం చేసేటప్పుడు ఏ విధమైన అపశృతులు దొర్లకుండునట్లు కృప చూపించండి తండ్రి. ఈ యొక్క రాగాలను ఈ యొక్క తాళంలను తండ్రి మాకు నేర్పిస్తున్న ఉపాధ్యాయులను అధ్యాపకులను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి. అనేకమైన విషయాలు తండ్రి మేము త్వరగా అందుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నాము. సర్వశక్తి మంత్ర ఎంతో సున్నితమైన తండ్రి విషయాలుగా ఉంటున్నాయి. సర్వశక్తి మంత్ర తండ్రి ఒక అక్షరాన్ని ఎక్కువగా స్ట్రెస్ చేసి మేము పలుకుతే అది వేరే రాగంలోకి వెళుతుంది తండ్రి. సున్నితంగా పలుకుతే ఇంకొక రాగం తండ్రి. అలాంటివి అనేకమైన విషయాలు తండ్రి దినదినము కొన్ని విషయాలు మేము నేర్చుకుని చుంటుండగా మమ్మల్ని కనికరించండి, కృప చూపించండి, బలపరచండి తండ్రి. ఈ యొక్క విద్యార్థులందరూ ఈ యొక్క బృందం అంతయు కూడా తండ్రి నీ యొక్క నామస్మరణ చేస్తూ నిన్ను స్తుతించి ఆరాధించి ఘనపరిచి మహిమపరిచే బిడ్డలుగా ఎదుగునట్లు నీ కృప చూపించండి తండ్రి. ఓ సర్వశక్తి మంత్ర ఈ యొక్క సంపూర్ణమైన సంగీత జ్ఞానంతో నింపబడగలుగునట్లు నీ కృప చూపించండి తండ్రి. ఓ సర్వశక్తి మంత్ర ఎలాగైతే ఆత్మతోనూ సత్యంతోనూ మేము నిన్ను ఆరాధించేవారుగా ప్రార్థించేవారుగా ఉండాలో తండ్రి, అలాగే మేము తండ్రి శృతిబద్ధంగా తండ్రి ఏ విధమైన అపశృతులు లేకుండా సర్వాధికారి తండ్రి సరైన రాగాలతో తండ్రి మేము నిన్ను ఘనపరిచే భాగ్యం మాకందరికి అనుగ్రహించండి తండ్రి. ప్రతి ఒక్కరిని మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిలో నింపండి సర్వాధికారి. ఓ సర్వశక్తి మంత్ర నీవు పరిశుద్ధాత్మగా తండ్రి మాలో పరిచేయకపోతే తండ్రి మేము సరైన విధాలో తండ్రి ఈ యొక్క విద్యను అభ్యసించలేము సర్వశక్తి మంత్ర. తద్వారా తండ్రి నిన్ను మహిమపరచలేము తండ్రి. దేవా నీ యొక్క పరిశుద్ధాత్మను అత్యధికముగా మాకు అనుగ్రహించు తండ్రి, అత్యధికముగా తండ్రి. మా యొక్క తండ్రి శిక్షణ ఒక క్రమశిక్షణ కలిగిన శిక్షణగా ఒక గొప్ప ప్రశిక్షణగా ఉండగలిగినట్లు నీ కృప చూపించండి తండ్రి. ఈ యొక్క శిక్షణలో తండ్రి శిక్షణ పొందుతున్న ప్రతి విద్యార్థి కూడా తండ్రి ఘనంగా వాడబడగలిగే తండ్రి నీ యొక్క సాక్షులుగా ఎదగగలిగినట్లు నీ కృప చూపించండి తండ్రి. నీ యొక్క నామమును తండ్రి అనేకమైన ప్రాంతాల్లో పాడగలిగి ఘనపరిచే బిడ్డలుగా ఎదగగలిగినట్లు నీ కృప చూపించండి తండ్రి. ఈ యొక్క విద్యాభ్యాసంలో మాకు తండ్రి సహకారులుగా ఉంటున్న ఇద్దరు ఉద్దండులను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నారు తండ్రి. మా యొక్క అధ్యాపకులు తండ్రి జాన్ క్రిస్టోఫర్ గారిని మహర్షి అనబడుతూ ఉంటున్న ఆ యొక్క గొప్ప విద్వాంసుని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. క్రైస్తవులకు అందుబాటులో లేని ఈ యొక్క సంగీతమును తండ్రి, ఈ యొక్క కళను మాదరికి తండ్రి మా యొక్క ఫుట్ స్టెప్ మా డోర్ స్టెప్ వరకు తీసుకుని వచ్చి తండ్రి ఈ యొక్క లాక్డౌన్ సమయంలో తండ్రి ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఒక కళను మేము నేర్చుకుంటూ తండ్రి నిన్ను ఎలా ఆరాధించాలో నీ యొక్క గీతములు నీ యొక్క కీర్తనలు ఎలా ఆలపించాలో నేర్పిస్తూ ఉంటున్న విధానము నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నా. ఇంకను తండ్రి ఆయనను మీరు ఇంకను వాడుకునండి తండ్రి. నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడండి తండ్రి. ఈ లోక సంబంధమైన ఆ యొక్క సినిమా పరిశ్రమ నుండి ఆయనను మరించి తండ్రి నా వరకు అంటున్నారు నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నా తండ్రి. యొక్క కార్యక్రమాన్ని గొప్పగా నడిపిస్తూ ఉంటున్నా నీ యొక్క దైవజనులు తండ్రి సాలెం ఇస్రాయల్ గారిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఏ పేరును తండ్రి ఏ పేరైతే వారు పెట్టుకుని ఉంటున్నారో అదే విధంగా తండ్రి శాంతి సమాధానాలతో ఎవరి మీద అక్కసు వెళ్ళవచ్చుకోకుండా తండ్రి ప్రేమతో తండ్రి వారిని ఆదరిస్తూ శాంతి సమాధానంతో ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా నిర్వహిస్తున్న నీ యొక్క ప్రేమైన దాసుని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. వారి యొక్క సేవ పరిచర్యను ఇంకను అభివృద్ధి చెందించండి సర్వశక్తి మంత్ర. అనేక విధములుగా తండ్రి వీరిరువురు తండ్రి ఒక గొప్ప కార్యం చేయాలని తండ్రి ఈ యొక్క సంగీతంలో తండ్రి అనేకమైన విషయాలు
ప్రజలకు తెలియచేయాలని, క్రైస్తవులకు తెలియచేయాలి అన్న ఆ యొక్క దృఢమైన కాంక్షతో, ఆ యొక్క దీక్షతో ముందుకు నడుస్తూ ఉంటున్నారు తండ్రి. ఒకరికొకరు అర్థం చేసుకుంటూ ముందుకు నడుస్తూ ఉంటున్న విధానము ఎంతో ఘనమైనది సర్వశక్తి మంత్ర. నేను గొప్ప అన్న ఆ యొక్క గొప్పలకు పుండా తండ్రి, వారిరువురు ఎంతో సమన్వయంతో నడుస్తూ తండ్రిని యొక్క పరిశుద్ధాత్మ నీడలో నడుస్తూ ఉంటున్న విధానం నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఇక రాత్రి కాలపు దీవెనలో ఆశీర్వాదములు మాకందరికీ మీరు అనుగ్రహించి ఉంటున్నారు తండ్రి. సుఖమైన నిద్రనిచ్చి మరి ఒకసారి తండ్రి మేము రేపటి దినమున మళ్ళీ ఈ యొక్క క్లాసులో పాల్గొనే అవకాశం మా అందరికీ అనుగ్రహించమని మంచి అంకిత భావంతో ఈ యొక్క సంగీతమును నేర్చుకోవాలి, దేవుణ్ణి గణపరచాలి అన్న ఆ యొక్క మనస్సును, సిద్ధపాటు గల మనస్సును తండ్రి అందరికి అనుగ్రహించమని మా కొరకు చనిపోయి తిరిగి లేచిరేసు క్రీస్తు పేరట బ్రతిమాలి వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ఇందులో పాల్గొన్న ప్రతి బిడ్డకు, వారి కుటుంబ సభ్యులకు, మరి ప్రత్యేకంగా మహర్షి గారికి వారి కుటుంబానికి తోడండి, వర్ధిల్ల చేయనుగాక. హల్లెలూయా, 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 రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఆశీర్వాదం గారు నమస్తే. ప్రైజ్ ది లార్డ్ సార్, ప్రైజ్ ది లార్డ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక గంటలో మీరు ఛానల్కి వెళ్ళండి, మహర్షి గారి ఛానల్ సెర్చ్ చేయండి. అయితే ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, ఒక నిమిషం అండి, ఒక నిమిషం. పరిస్థితి ఏంటంటే, మీరు మహర్షి గారి ఛానల్కి వెళ్ళిన తర్వాత వీడియో ఓపెన్ చేస్తారు కదా, ఆ వీడియో ఓపెన్ చేసినప్పుడు మీ పాట ఎక్కడుందో అక్కడ మీరు ఏం చేస్తారంటే, మీ పాట బహుశా 2 మినిట్స్ దగ్గర ఉన్నారు, 2 మినిట్స్ 20 సెకండ్స్ అనుకోండి, 2 మినిట్స్ కాల్ అని పెట్టాలి, చుక్క కాదు, 2 మినిట్స్ 20 సెకండ్స్, హీర్ ఈజ్ మై సాంగ్, హీర్ ఈజ్ మై సాంగ్, అలా ఏదో ఒకటి కొట్టండి, అది కామెంట్లో పెట్టాలన్నమాట. అప్పుడు ఆ టైం అక్కడ రికార్డ్ అవుతుంది. అమృత అలా చేసింది, మీరు ఎవరెవరు పాడారు ఈరోజు అందరు కూడా అలా టైం నోట్ చేయండి, ప్రతి పాటలో ఈరోజు ఎంతమంది ఉన్నారు అందరూ కూడా మీ టైం నోట్ చేయాలి. అప్పుడు ఏంటంటే మహర్షి గారు కానీ నేను కానీ ఆ టైం దగ్గరికి వెళ్ళి వెంటనే అది ఓపెన్ అయిపోతుంది, కరెక్ట్గా మీరు ఓపెన్ అవుతుంది, మహర్షి గారికి కూడా చెక్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఈరోజు నీరజ్ ఎలా పాడాడు, ఆరోన్ ఎలా పాడాడు, ఒకసారి చూస్తారన్నమాట. కనుక దయచేసి మీ పాట దగ్గర మీ టైం నోట్ చేయండి, కాల్ అని పెట్టాలి, గంటకి, నిమిషాలకి, సెకండ్కి మధ్యలో కాల్ అని 2 చుక్కలు పెట్టాలి. దయచేసి అందరూ కూడా పని చేయాలని కోరుతున్నానండి. అది మీకు ఉపయోగపడుతుంది, మహర్షి గారికి ఉపయోగపడుతుంది, నాకు ఉపయోగపడుతుంది, మనందరికీ ఉపయోగపడుతుంది, తర్వాత కొత్తగా జాయిన్ అయిన వాడు కూడా ఉపయోగపడుతుంది, వాడు కూడా ఫాలో అవుతున్నారు. కొత్తగా జాయిన్ అయిన వాడు సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేయాలి, ప్రతి వీడియోని మీరు లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, మూడు అంటే సబ్స్క్రైబ్ ఒకసారి చేస్తే సరిపోద్ది, కానీ లైకింగ్, కామెంట్ ఆ రెండు ప్రతిసారి మీరు చేస్తున్నారు, ప్రతి వీడియోకి చేయాలి. ఒకసారి పాత వీడియోలు అన్నిటికి వెళ్ళండి, అన్నిటి మీ అది ఒక హోంవర్క్ అనుకోండి, అది. Right, okay, good night. Right, good night. Thank you. Bye. Bye. Bye.